నేడు రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ డోసులు రానుండటంతో ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. జిల్లాలో కోల్డ్ స్టోరేజ్లో భద్రపరిచేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇప్పటికే కోటిలోని కోల్డ్ స్టోరేజ్తో పాటు రాష్ట్రంలో మొత్తం 866 కోల్డ్ స్టోరేజ్లను సిద్ధం చేసింది. రాష్ట్రానికి మొత్తం 650,000 డోసులు రాబోతున్నాయి. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ ఇచ్చేందుకు 139 సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాక్సిన్ తీసుకునే వైద్య సిబ్బందితో వర్చువల్గా మాట్లాడబోతున్నారు. అందుకు రాష్ట్రంలోని గాంధీ నర్సింగ్ వ్యాక్సిన్ సెంటర్లను ఎంచుకున్నారు. మిగతా సెంటర్లలో ప్రధాని స్పీచ్ వినేందుకు ఏర్పాట్లు చేస్తోంది వైద్యారోగ్య శాఖ. రాష్ట్రంలో మొత్తం వ్యాక్సిన్ లబ్ధిదారులు 298,424 మంది ఉన్నారు. స్టేట్ వ్యాక్సిన్ స్టోర్లో తగినంత నిల్వ సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 10 టీఎస్ఎంఎస్ఐడిసి స్టోరేజ్ సెంటర్లలో టీకాలు ఉంచడానికి ఏర్పాట్లు చేశారు. పీహెచ్సిలో 866 కోల్డ్ చైన్ పాయింట్లున్నాయి. టీకాలు ఇవ్వడానికి 1213 సైట్లు గుర్తించారు. మొదటి దశలో హెల్త్ ఫ్రంట్లైన్ వర్కర్లతో పాటు 50 సంవత్సరాలు దాటిన వారికి టీకా ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు ఆయా కిట్లు వ్యాక్సినేషన్ సైట్లలో అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో మొత్తం 9,720 వ్యాక్సినేటర్స్ని గుర్తించారు. ప్రతి వ్యాక్సినేటర్ రోజుకి 100 వ్యాక్సిన్లు ఇస్తారు. ఇప్పటి వరకు 289,424 మంది హెల్త్ వర్కర్లు వ్యాక్సినేషన్కి నమోదు చేసుకున్నారు. డ్రై రన్లో 20,000కు పైగా లబ్ధిదారులు పాల్గొన్నారు. మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎంలు, ఇతర సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తయింది. రొటీన్ ఇమ్యునైజేషన్కు సిబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పూణేలోని సీరం సంస్థ నుంచి కోవిషీల్డ్ టీకా తరలింపు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున కట్టుదిట్టమైన భద్రత మధ్య వ్యాక్సిన్ రవాణా ప్రారంభించారు. ఇందుకోసం జీపీఎస్ సౌకర్యం ఉన్న ట్రక్లను వినియోగిస్తున్నారు. 300 ట్రక్కుల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ సంస్థ నుంచి బయలుదేరింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. రాకేష్, వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ? దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిరం ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ ఉందో దాని పంపిణీకి భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పూణే నుంచి ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కూడా కార్గో విమాన సర్వీసుల ద్వారా కూడా ఈ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ప్రక్రియ అయితే మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ముంబై లాంటి నగరాలకు జీపీఎస్ ట్రక్ల ద్వారా కూడా ఈ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై అలాగే కోల్కతా, మిగతా గౌతగతి ఏదైతే ఈశాన్య రాష్ట్రంలో వీటికి ప్రత్యేక కార్గో విమానాల ద్వారా కూడా ఈ యొక్క వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రకాలం కూడా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఏవైతే సంబంధించి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేశారో వ్యాక్సిన్ భద్రపరచడం కోసం ఆ సెంటర్లన్నిటికీ కూడా ఈ యొక్క బట్వాడా కార్యక్రమం కూడా ముగియబోతా ఉంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా 139 కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలకు సంబంధించి కూడా వ్యాక్సిన్ భద్రపరచడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 866 ప్రాంతాల్లో కూడా సంబంధించి కూడా ఈ యొక్క వ్యాక్సిన్ పంపిణీకి కూడా తెలంగాణ వైద్యారోగ్య శాఖ పూర్తి ఏర్పాటు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొదటి దశకు సంబంధించి కరోనా వారియర్స్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ, అలాగే మున్సిపల్ కి సంబంధించి పారిశుద్ధ సిబ్బంది, ఈ సిబ్బందికి సంబంధించిన వ్యాక్సిన్ పంపిణీకి ఇప్పటికే గుర్తించడం జరిగింది. వారికి మొదటి దశలోనే ఈ వ్యాక్సిన్ వేయడానికి కూడా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2-3 సార్లు కూడా డ్రై రన్ నిర్వహించారు కాబట్టి వ్యాక్సిన్ పంపిణీలో సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. నిన్న ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా తెలంగాణ సీఎం ఇదే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వ్యాక్సిన్ పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. రెండవది, హైదరాబాద్ సంబంధించి కేంద్రంగా ఉత్పత్తి అవుతున్న భారత్ బయోటెక్ సంబంధించిన వ్యాక్సిన్ కూడా మరో 2 రోజుల్లో అందుబాటులో రాబోతోంది. అది వచ్చిన తర్వాత నేరుగా కూడా తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక వ్యాక్సిన్ పంపిణీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తా ఉంది. రైట్.
కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నేడు రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ డోసులు రానుండటంతో ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. జిల్లాల్లో కోల్డ్ స్టోరేజీలు భద్రపరిచేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్టుకు కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్కి సంబంధించి అక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి పిహెచ్సి కావచ్చు, ముందే నిర్ణయించుకున్న ప్రదేశాలకు వ్యాక్సిన్ తరలించే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, గన్నవరం ఎయిర్పోర్ట్కి కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్ డోసులకు సంబంధించి తరలించే అవకాశం, అక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి ఏ ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తారు, ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? నవీన్, కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమై సిద్ధంగా ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 4 ప్రాంతీయ కేంద్రాలకు వ్యాక్సినేషన్ రవాణా చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకు సంబంధించి కర్నూలు, కడప, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలలో వ్యాక్సినేషన్ స్టోరేజ్ పాయింట్, అంటే లోకల్ వ్యాక్సినేషన్ స్టోరేజ్ పాయింట్ల కంటే ప్రాంతీయ 4 విభాగాలు విభజించి 4 విభాగాల్లో కూడా ప్రాంతీయ స్టోరేజ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యాక్సిన్ ఇక్కడి నుంచి రన్ చేయటానికి మొత్తం మీద ప్రత్యేకంగా 19 వాహనాలను కూడా సిద్ధంగా ఉంచారు. ప్రతి వాహనం కూడా దాదాపుగా 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్యలోనే ఉండే విధంగా వ్యాక్సినేషన్ వెహికల్స్ అన్నింటిని కూడా సిద్ధం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఉదయం గన్నవరం 10 గంటలకల్లా ప్రత్యేకమైన విమానంలో పూణే నుంచి వ్యాక్సిన్ వస్తుందని చెప్పేసి ఇప్పటికీ అధికారులకు సమాచారం అందిన నేపథ్యంలో అధికారులందరూ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడి నుంచి వ్యాక్సినేషన్ రాగానే ముందుగా గన్నవరంలో ఏర్పాటు చేసినటువంటి మేజర్ స్టోరేజ్ పాయింట్ కి కొన్ని పెడతారు. అక్కడి నుంచి ప్రాంతీయ స్టోరేజ్ పాయింట్స్ కి పంపించే ఏర్పాటు అయితే ఇప్పటికే చేయడం జరిగింది. మొత్తం మీద ప్రతి స్టోరేజ్ పాయింట్ లో కూడా 3 వ్యాక్సిన్ కూలర్లను అందుబాటులో ఉంచుతారు. అదేవిధంగా కూడా ప్రేజర్స్ కూడా 3 ఒక్కొక్క స్టోరేజ్ పాయింట్ లో 3 ప్రేజర్స్, 3 కూలర్స్ ను ఏర్పాటు చేశారు. ప్రేజర్స్ లో భారీగా కూడా ఈ వ్యాక్సిన్ ని స్టోరేజ్ చేయడానికి ఉంటుంది. మొత్తం మీద వీటన్నిటిలో కూడా ఎక్కడ కూలింగ్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా లేదా వెహికల్స్ కానీ చూస్తే కనుక దాదాపు కూడా -14 డిగ్రీస్ ఉష్ణోగ్రత ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద అయితే వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రాంతీయ స్టోరేజ్ పాయింట్స్ నుంచి 100 నుంచి 150 వరకు ఆ జిల్లా యొక్క కెపాసిటీని బట్టి ఆ స్టోరేజ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి కోల్డ్ చైన్ పాయింట్స్ గా కూడా నామకరణం చేశారు. ఆ కోల్డ్ చైన్ పాయింట్స్ కూడా ఈ రోజు సాయంత్రానికి చేరుకునే విధంగా, లేకపోతే రేపు మొత్తం మీద అక్కడ చేరుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే కనుక మొట్టమొదటి ఫేజ్ లో దగ్గర ఒక్కొక్క జిల్లాకి నుంచి కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నటువంటి 3 లక్షల నుంచి 3-4 లక్షల వరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కి కోవిడ్ వ్యాక్సినేషన్ వేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. మొత్తం మీద టోటల్ గా డిసెంబర్ 16 నుంచి ఈ కోవాక్సిన్ అందుబాటులోకి వస్తుంది, కోవాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నవీన్, యాప్ కు సంబంధించి నమోదు చేసుకునే విధంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాంకేతికంగా కానీ ఆ విషయాల్లో డ్రై రన్ ద్వారా అధిగమించిన విషయాల గురించి ఏం చెప్తున్నారు అక్కడ నుంచి అధికారులు? అంటే ఈ కోవాక్సిన్ ఏదైతే ఉందో, కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానీ, కోవాక్సిన్ బయోటెక్ రిలీజ్ చేసే వ్యాక్సిన్ కానీ, వ్యాక్సిన్ కు సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా దీని మీద ప్రణాళిక రూపొందింది. ఆ క్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించడం జరిగింది. డ్రై రన్ కు సంబంధించి ప్రతి డ్రై రన్ పాయింట్ లో కూడా ఒక 3 రూమ్స్ ఏర్పాటు చేసి, ఫస్ట్ రూమ్ లోనే ఒక యాప్ లో ఎవరైతే వ్యాక్సినేషన్ చేసుకోవాల్సిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెక్ చేయటము, అవసరమైతే నోట్ చేసే ప్రక్రియను చేపట్టారు. అటువంటి సాంకేతిక సమస్యలేమి తలెత్తకుండా ఒకటి అలా వచ్చిన సమస్యలను కూడా వాటిని ఎట్లా అధిగమించాలో డ్రై రన్ లోనే దాదాపుగా సిబ్బంది కానీ అధికారులు కానీ వాటిని ఎట్లా అధిగమించాలనే దాని మీద ఒక అవగాహన కలిగింది. మొత్తం మీద ఆ డ్రై రన్ చేసినటువంటి ఒక 5 నుంచి 7 కేంద్రాల వరకు డ్రై రన్ నిర్వహించడం జరిగింది. జిల్లా కెపాసిటీని బట్టి డ్రై రన్ నిర్వహించిన తర్వాత ఆ సిబ్బంది తోటి మిగిలిన సిబ్బంది అందరికీ కూడా వాటిలో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ వాటిని ఎలా అధిగమించాలి వాటన్నిటికీ కూడా క్లియర్ కట్ గా కూడా ఒక అవగాహన కల్పించారు. దీంతో రేపొద్దున వ్యాక్సినేషన్ వేసినప్పుడు కూడా అప్లోడ్ చేసుకునే విధంగా, అంటే ఏదైతే యాప్ ఉందో యాప్ లో అప్లోడ్ చేసుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఎలా దాన్ని రెక్టిఫై చేయాలి, ఆ వ్యాక్సినేషన్ వేసుకున్న సిబ్బంది రూమ్ కి రూమ్ కి ఎంత టైం గ్యాప్ తీసుకుంటుంది, ఎంత టైం అక్కడ ఉండాలి, వాళ్ళని ఎలా కూర్చోబెట్టాలి అనే దాని మీద ఒక్కొక్క వ్యాక్సినేషన్ పాయింట్ లో కూడా దగ్గర దగ్గర 25 మంది సిబ్బంది ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. భద్రత దృష్ట్యా పోలీసుల్ని, అదేవిధంగా కూడా మెడికల్ టీమ్స్ ని, అదేవిధంగా కూడా వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి నర్సుతో పాటుగా టెక్నికల్ గా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కూడా అందుబాటులో ఉంచి
షిఫ్ట్ వైజ్ గా కూడా అక్కడ పనిచేసే విధంగా కూడా ప్రత్యేకంగా ఒక ప్రణాళిక చేయడం జరిగింది. ఎటువంటి సాంకేతిక సమస్యలు కానీ లేదా ఆరోగ్య సమస్యలు కానీ తలెత్తకుండా చూసే విధంగా అన్ని చేయడానికి చూస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత దాదాపు 20 నిమిషాల సేపు ఒక్కొక్కరి ఉండవలసి ఉన్నది కావున ఆ టైం కూడా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి ఒక ప్లానింగ్ అయితే సిద్ధం చేశారు నవీన్. రైట్, థ్యాంక్ యూ మురళీ.